విజయనగరం జిల్లా కోట జంక్షన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జనాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న విధానాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి వైఖరికి, వారి వ్యవహార శైలికి నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు 36 గంటలు చంద్రబాబు నాయుడు నిరాశ చేయవలసి వచ్చింది? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిపి జన ఆగ్రహ దీక్ష చేయవలసి వస్తుంది? ఒక మాట పరిశీలన చేస్తే ప్రశాంతంగా సంక్షేమ పరిపాలన కొనసాగుతున్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ ఉనికిని చాటుకోవడానికి రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి రానంత ప్రజా మద్దతు ఎందుకు కాబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హీనంగా చులకనగా మాట్లాడించి ఒక లోపరు ఒక ఫాల్తు అయిన ఈ పట్టాలని నెల జీతానికి తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడించడం, ప్రజల్లో ఆగ్రహం రావటం, ప్రజల్లో వ్యతిరేకత రావటం, మరి ఈరోజు మాట్లాడించిన మాటలన్నీ మాట్లాడించి వెను వెంటనే వారి మనుషులు చేస్తే ఆ పార్టీ ఆఫీస్ అంతా పగల కొట్టించుకొని ఆ వెను వెంటనే పట్టా ఎక్కడి నుంచి మాట్లాడటో అదే ప్రదేశం నుంచి చంద్రబాబు నాయుడు మాట్లాడటం మనందరం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక సంక్షేమ పరిపాలన కొనసాగుతున్న ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ చేయటానికి పని లేక ఏదైనా ఒక నిరసన తెలియజేయాలన్నా ఒక ధర్నా నిర్వహించాలన్నా ప్రజలందరూ రాక సహకరించక కనీసం ఆ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రాకని పరిస్థితిలో ఒకనొక సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోటీ చేయమని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటిస్తే పూర్తి అల్లకొల్లాలైపోయి పరిపాలన కొనసాగలేకపోయి ప్రభుత్వం చేతులు ఎత్తిన పరిస్థితిలో 356 రావాలనే పరిజ్ఞానం కూడా నేను నీవు అన్నీ తెలిసి కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం బర్తరఫ్ జరగాలి, మరలా నేను ముఖ్యమంత్రి అయిపోవాలని కలగట్టున్న నీవు 36 గంటలు కాదు, 36 రోజులు కాదు, 365 రోజులు నిరాధక్ చేసినా కూడా ప్రజలు పట్టించుకోరు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నావు. నువ్వు రాజకీయాల్లో పనిచేయడానికి శక్తి కోల్పోయావు, నీ కొడుకు లోకేష్ రాజకీయాలకు పనికిరాడని తేలిపోయింది. భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తూ ఈ రాష్ట్రంలో మరలా మేము అధికారంలో రామని తెలిసి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభాస్పాలు చేయాలని, మానసికంగా ఇబ్బంది పెట్టాలని. నీలాంటి వాడు అనేక కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినా, అనేక నెలలు ఆయన్ని జైల్లో పెట్టినా, మొక్క ఓని ధైర్యంతో మానసిక ధైర్యంతో ఎదుర్కొని తిరిగి ప్రజా మద్దతు పొందాడన్న విషయాన్ని ఒక్క మాట గమనించాలని. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ప్రజలు అల్లడిల్లిపోతున్నప్పుడు రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉండేటప్పుడు నీవు కరెంటు ఉద్యమం నిర్వహిస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఉద్యమం నిర్వహిస్తుంటే ఫైరింగ్ చేయవలసిన అవసరం ఏంటొచ్చింది? ఫైరింగ్ చేసిన పరిస్థితులు వచ్చాయంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కోల్పోయా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజే 356 తెచ్చిన రోజుల్లో నువ్వు ఏ కారణంతో 356 తెస్తున్నావు అంటే నీకు రాజకీయ దాహం, నీ కుతంత్ర రాజకీయాల్లో స్వర్గీయ ఎన్టీ రామారావునే నువ్వు గద్దె దించి గద్దెనెక్కి నీవు ఈ రాష్ట్రంలో గద్దె కట్టగా రాజకీయ పార్టీ ఏదైనా ఉందో అని అడుగుతున్నావు. ఒకనొక సమయంలో